Welcome to PythonLife YouTube channel. Manam ee video lo swapping gurinchi telusukundam. Chudandi, first swapping in memory management. Swapping anedi manaki multi programming ni implement cheyadaniki use avutadi ani cheppochu. Multi programming nothing but manaki main memory lo multiple processes anevi store avutayi. మనకు తెలుసు మల్టీ ప్రోగ్రామింగ్ వల్ల మేజర్ అడ్వాంటేజ్ ఏంటి, సిపియు యూటిలైజేషన్ అనేది మనకి ఎఫిషియెంట్ మేనర్లో ఉంటుంది అని చెప్పొచ్చు. ఫస్ట్ పాయింట్ చూడండి, స్వాపింగ్ ఈజ్ ఏ మెమరీ మేనేజ్మెంట్ స్కీమ్ ఇన్ విచ్ ఎనీ ప్రాసెస్ కెన్ బి టెంపరీలీ స్వాప్డ్ ఫ్రమ్ మెయిన్ మెమరీ టు సెకండరీ మెమరీ. అంటే ఏ ప్రాసెస్ అయినా మెయిన్ మెమరీ నుండి సెకండరీ మెమరీకి ట్రాన్స్ఫర్ అయ్యేదాన్ని మనం స్వాపింగ్ అని అంటున్నాం. మెయిన్ మెమరీ నుండి సెకండరీ మెమరీకి ఆర్ సెకండరీ మెమరీ నుండి మెయిన్ మెమరీకి ఇలా ట్రాన్స్ఫర్ అయ్యే ప్రాసెస్ని మనం స్వాపింగ్ అని అంటాం. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద మెయిన్ మెమరీ యూటిలైజేషన్ అని అన్నాం. సో ఇది ఫస్ట్ పాయింట్. మనం ఫస్ట్ డయాగ్రామ్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ డయాగ్రామ్ని చూసినట్టయితే మనకి మెయిన్ మెమరీ ఉంది, సెకండరీ మెమరీ ఉంది. మనకి ఈ మెయిన్ మెమరీ అనేది టూ పార్ట్స్ లాగా డివైడ్ అయింది. ఫస్ట్ పార్ట్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది, అండ్ సెకండ్ పార్ట్ అనేది యూజర్ ప్రాసెసెస్ని స్టోర్ చేయడానికి యూజ్ అవుతుంది. సో మనం దీన్ని యూజర్ పార్ట్ అని కూడా అనొచ్చు. అండ్ మనకి ఇక్కడ మనకి టూ ఆపరేషన్స్ అనేవి ఉంటాయి, సిపియు ఆపరేషన్స్ అండ్ ఐఓ ఆపరేషన్స్. సిపియు ఆపరేషన్స్ నథింగ్ బట్ సిపియు అనేది ఇన్స్ట్రక్షన్స్ని ఫాస్టర్ మేనర్లో ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో సిపియు ఆపరేషన్ అనేది మనకి ఫాస్ట్గా పర్ఫామ్ అవుతుంది అని చెప్పొచ్చు. ఐఓ ఆపరేషన్స్ అనేవి అంటే ఐఓ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ డెడ్ స్లో అని చెప్పొచ్చు మనం. మనకు తెలుసు ఐ స్టాండ్స్ ఫర్ ఇన్పుట్ అండ్ ఓ స్టాండ్స్ ఫర్ అవుట్పుట్. ఇన్పుట్ మీన్స్ మనకి ఇక్కడ రీడింగ్ డేటా ఫ్రమ్ ద ఫైల్ అని చెప్పొచ్చు, అండ్ అవుట్పుట్ మీన్స్ రైటింగ్ ద డేటా ఇన్ టు ద ఫైల్ అని చెప్పొచ్చు. సో మనకు తెలుసు ఆపరేటింగ్ సిస్టంలో రీడ్ ఆపరేషన్ని పర్ఫామ్ చేయడానికి రీడ్ సిస్టమ్ కాల్ని యూజ్ చేస్తాం, అదేవిధంగా రైట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడానికి రైట్ సిస్టమ్ కాల్ని యూజ్ చేస్తాం. సో మనకి ఇది మెయిన్ మెమరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ప్రాసెసెస్ అనేవి ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అనేది చూద్దాం. మెయిన్ మెమరీలో ఫస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ప్రాసెస్ P1ని సిపియుకి అలొకేట్ చేసింది అనుకుంటే, అప్పుడు సిపియు ప్రాసెస్ P1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. వైల్ ఎగ్జిక్యూటింగ్ ప్రాసెస్ P1, ఇఫ్ P1కి ఐఓ ఆపరేషన్స్ నీడ్ అవుతే అప్పుడు సిపియు అనేది ఐడియల్గా ఉంటుంది. అప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ అనేది నెక్స్ట్ మెయిన్ మెమరీలో ఏ ప్రాసెస్ అయితే ఉందో ఆ ప్రాసెస్ని సిపియుకి అలొకేట్ చేస్తుంది. సో ఇప్పుడు P1 ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు ఇఫ్ దానికి ఐఓ ఆపరేషన్స్ నీడ్ అవుతే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది సిపియుకి P2 ప్రాసెస్ని అలొకేట్ చేస్తుంది. సో అప్పుడు సిపియు P2 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇఫ్ వైల్ ఎగ్జిక్యూటింగ్ P2 ప్రాసెస్, ఇఫ్ P2 ప్రాసెస్కి కూడా ఐఓ ఆపరేషన్స్ నీడ్ అవుతే అప్పుడు సిపియు అనేది ఐడియల్గా ఉంటుంది. దెన్ మళ్ళీ అప్పుడు ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది P3 ప్రాసెస్ని సిపియుకి అలొకేట్ చేస్తుంది. సో అప్పుడు సిపియు P3 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ విధంగా మనకి సిపియు అనేది ప్రాసెసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది మెయిన్ మెమరీలో. మనకు తెలుసు సిపియు అనేది ఓన్లీ మెయిన్ మెమరీని అంటే సిపియు అనేది మెయిన్ మెమరీలో ఉన్న కంటెంట్ని మాత్రమే యాక్సెస్ చేయగలుగుతుంది, సెకండరీ మెమరీలో ఉన్న కంటెంట్ని యాక్సెస్ చేయలేదు. అంటే ఇక్కడ సిపియు అనేది మెయిన్ మెమరీలో ఉన్న ప్రాసెసెస్ని మాత్రమే ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది, సెకండరీ మెమరీలో ఉన్న ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయలేదు. సో మనకి ఇక్కడ స్వాపింగ్ అనేది టూ టైప్స్గా ఉంటుంది, స్వాప్ ఇన్ అండ్ స్వాప్ అవుట్. ఫస్ట్ స్వాప్ అవుట్ అంటే ఏంటి అనేది చూద్దాం. స్వాప్ అవుట్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ మెయిన్ మెమరీ టు సెకండరీ మెమరీ. అంటే మెయిన్ మెమరీలో ఉన్న ప్రాసెస్ అనేవి సెకండరీ మెమరీలోకి మూవ్ అవుతే మనం దాన్ని స్వాప్ అవుట్ అని అంటాం. అది ఎలా జరుగుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు P1 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, అంటే సిపియు P1 ప్రాసెస్ని కంప్లీట్గా ఎగ్జిక్యూట్ చేసింది అనుకుంటే, అప్పుడు P1 ప్రాసెస్ అనేది మనకి మెయిన్ మెమరీ నుండి సెకండరీ మెమరీలోకి వస్తుంది. సో అంటే మనకి ఇక్కడ మెయిన్ మెమరీ సైజ్ అనేది చాలా స్మాల్ అని చెప్పాను నేను. సో ఇందులో ఓన్లీ ఎగ్జిక్యూషన్ అయ్యే ప్రాసెసెస్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు P1 ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది, దానివల్ల మనకి P1 ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీ నుండి సెకండరీ మెమరీకి వస్తుంది. సో మనం దీన్నే స్వాప్ అవుట్ అని అంటాం. ఇఫ్ వైల్ ఎగ్జిక్యూటింగ్ P1 ప్రాసెస్, ఇఫ్ దానికి ఐఓ ఆపరేషన్స్ నీడ్ అయినా కూడా మనకి మెయిన్ మెమరీలో ఉన్న ప్రాసెస్ అనేది సెకండరీ మెమరీలోకి వస్తుంది. సో దాన్ని మనం స్వాప్ అవుట్ అని అంటాం. అదేవిధంగా స్వాపింగ్ అంటే ఏంటి, స్వాపింగ్ నథింగ్ బట్ ట్రాన్స్ఫరింగ్ ఏ ప్రాసెస్ ఫ్రమ్ సెకండరీ మెమరీ టు మెయిన్ మెమరీ అని చెప్పొచ్చు.
దట్ మీన్స్ అంటే సెకండరీ మెమరీలో ఉన్న ప్రాసెస్ అనేవి మెయిన్ మెమరీలోకి మూవ్ అవుతాయి, దాన్ని మనం స్వాప్ ఇన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సిపియు P1 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసింది, P2 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేసింది, P3 ప్రాసెస్ని కూడా ఎగ్జిక్యూట్ చేసింది కంప్లీట్గా. సో నెక్స్ట్ మనం P4 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు మనకి ఈ P4 ప్రాసెస్ అనేది సెకండరీ మెమరీ నుండి మెయిన్ మెమరీలోకి వెళ్ళాలి. సో అప్పుడే మనకి సిపియు అనేది P4 ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేయగలుగుతుంది. సో దాన్ని మనం స్వాపిన్ అని అంటాం. ఇక్కడ P4 ప్రాసెస్ అనేది మెయిన్ మెమరీలోకి మూవ్ అవుతే దాన్ని మనం స్వాపిన్ అని అంటాం. ఇక్కడ చూడండి, ద కాన్సెప్ట్ ఆఫ్ స్వాపిన్ యాజ్ డివైడెడ్ ఇన్ టూ మోర్ కాన్సెప్ట్, స్వాపిన్ అండ్ స్వాప్ అవుట్. నేను అదే చెప్పాను, స్వాప్ అవుట్ ఈజ్ ఎ మెథడ్ ఆఫ్ రిమూవింగ్ ఎ ప్రాసెస్ ఫ్రమ్ ర్యామ్, ర్యామ్ నథింగ్ బట్ మెయిన్ మెమరీ, అండ్ యాడింగ్ ఇన్ టు ద హార్డ్ డిస్క్, హార్డ్ డిస్క్ నథింగ్ బట్ సెకండరీ మెమరీ. సో మనం ఆ ప్రాసెస్ని మెయిన్ మెమరీ నుండి రిమూవ్ చేసి హార్డ్ డిస్క్లోకి యాడ్ చేస్తున్నాం, దాన్ని మనం స్వాప్ అవుట్ అని అంటున్నాం. స్వాప్ ఇన్ అంటే సెకండరీ మెమరీలో ఉన్న ప్రాసెస్ని మెయిన్ మెమరీలోకి తెస్తే మనం దాన్ని మనం స్వాప్ ఇన్ అని అంటాం. సో ఐ థింక్ ఇప్పుడు మీకు క్లాస్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.